వాట్సాప్ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న ప్రముఖ మెసేజింగ్ యాప్. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు కలిగి మంచి ప్రజాదరణ పొందిన స్మార్ట్ యాప్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే 2014 ఫిబ్రవరిలో ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ వాట్సాప్ ని 21.8 బిలియన్లకు సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే దాని తర్వాత వాట్సాప్ లో చాలా మంచి మార్పులు చేటు చేసుకుంటూ వచ్చాయి. అందులోకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ ఫీచర్ ప్రజలను చాలా ఆకర్షించింది. సో ఇక ఇంటర్నెట్ ద్వారానే ఫ్రీగా మెసేజ్లు పెట్టుకోవడం, కాల్స్ చేయడం, అలాగే వీడియోస్ని, ఫొటోస్ని, డాక్యుమెంట్ని షేర్ చేయడం అన్ని వాట్సాప్ ద్వారా చేయడం మొదలు పెట్టేశారు. అయితే వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీని అప్డేట్ చేసింది. కొత్త ప్రైవసీ పాలసీలో భాగంగా యూజర్ల డేటాను తన మాతృ సంస్థ ఫేస్బుక్తో పంచుకుంటామని వాట్సాప్ స్పష్టం చేసేసింది. అంతేకాకుండా ఈ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయకపోతే ఫిబ్రవరి నుంచి వాట్సాప్ అకౌంట్ని కూడా క్లోజ్ చేస్తామని స్పష్టంగా వారి యొక్క మాటలలో తెలియజేసింది. అయితే ఈ మాటలతో దేశవ్యాప్తంగా వాట్సాప్ ప్రైవసీ పాలసీపై పెద్ద చర్చ నడుస్తూ వచ్చింది. అసలు ఈ ప్రైవసీ పాలసీస్లో ఏముంది, మీ డేటాను వాట్సాప్ ఎలా ఉపయోగించబోతుంది, మీ డేటాను ఫేస్బుక్తో ఎలా షేర్ చేసుకుంటుంది, దీంతో పాటుగా మీ వివరాలను వ్యాపారులకి ఎలా షేర్ చేస్తారో అన్ని ఈ కొత్త రూల్స్లో పూర్తిగా వివరించారు. అయితే మనం కొత్త వాట్సాప్ ప్రైవసీ రూల్స్ని యాక్సెప్ట్ చేస్తే మన ఫోన్ మోడల్ నెంబర్, ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్, అలాగే బ్యాటరీ లెవెల్స్, సిగ్నల్ స్ట్రెంగ్త్, యాప్ వెర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్ కనెక్షన్ ఇన్ఫర్మేషన్, లాంగ్ వేస్, టైమ్ జోన్, అలాగే ఐపీ అడ్రస్తో పాటుగా మీరు పంపించే ప్రతి మెసేజ్ పైన వాట్సాప్ నిఘా ఉంటుందన్నమాట. అంతేకాదండి, ఈ ఇన్ఫర్మేషన్ని ఉపయోగించి వ్యాపారులు మీ ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్స్ కూడా వేస్తారంటండి. వాట్సాప్లో పంపే ప్రతి మెసేజ్, ఫోటో, వీడియోని ఆధారంగా చేసుకుని దానికి సరిపడా అడ్వర్టైజ్మెంట్ని మీ ఫేస్బుక్లో కనిపిస్తాయన్నమాట. సో ఇలా చేయడం చాలా తప్పు కదండి, చాలా దారుణం కదా. అందుకే చాలామంది అసంతృప్తిగా వాట్సాప్కి ప్రత్యామ్నాయమైన యాప్లను అన్వేషిస్తున్నారండి. సో భారత్లో గత కొంతకాలంగా సిగ్నల్ మరియు టెలిగ్రామ్ చాలా డౌన్లోడ్లు అయితే పెరిగాయి. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు టెలిగ్రామ్ని వాట్సాప్తో కంపేర్ చేసి చూద్దాము. సో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ పరంగా అయితే సో వాట్సాప్ అయితే కంప్లీట్గా ఓపెన్ సోర్స్ కాదు, అలాగే బ్యాకప్ అన్నది ఎన్క్రిప్టెడ్ కాదు. బట్ సేమ్ టెలిగ్రామ్ కూడా అదే సర్వీసెస్లో ఉంది, అసలు ఓపెన్ సోర్సే కాదు టెలిగ్రామ్ అన్నది. అండ్ సర్వర్స్కి అయితే డేటా అంతా కూడా తెలుస్తుంది. అలాగే చాట్స్ బ్యాకప్ వచ్చేసి వాట్సాప్ థర్డ్ పార్టీ సర్వీసెస్ యూజ్ చేస్తుంది, కానీ టెలిగ్రామ్కి అయితే మంచి ఫీచర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇన్బిల్ట్ బ్యాకప్ అయితే ఉంటుంది దానికి. అలాగే స్క్రీన్ సెక్యూరిటీ వచ్చేసి రెండింటికి లేదు, వాట్సాప్కి కానీ టెలిగ్రామ్కి కానీ. గ్రూప్ చాట్ సెక్యూరిటీ కూడా వాట్సాప్కి టెలిగ్రామ్కి లేదు. అలాగే సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెసేజ్ అన్నది ఓన్లీ వాట్సాప్కి అయితే అసలు లేనే లేదు, కానీ టెలిగ్రామ్కి ఓన్లీ సీక్రెట్ చాట్స్కి మాత్రమే అవైలబుల్ ఉంది. కానీ ఇటు వాయిస్ కాల్స్ వచ్చేసరికి రెండింటికి కూడా సేమ్ ఉంది. వీడియో కాల్స్ అయితే అసలు టెలిగ్రామ్లో లేనే లేదు. ఇంకా ఇమేజ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసరికి రెండింటికి సేమ్ ఉంది, ఇంకా వీడియో ట్రాన్స్ఫర్ కూడా సేమ్ అంతే. కాకపోతే వాట్సాప్లో లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ MB మాత్రమే షేర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, కానీ టెలిగ్రామ్లో అప్ టు 2 GB వరకు వీడియోని షేర్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది మనకి. సో ఇప్పుడు సిగ్నల్ యాప్ని మనం వాట్సాప్తో కంపేర్ చేసి చూద్దాము. సో ఎండ్ టు ఎన్క్రిప్షన్ పరంగా అయినా, చాట్ బ్యాకప్ పరంగా అయినా, సీక్రెట్ సెక్యూరిటీ పరంగా అయినా, లేదంటే గ్రూప్ చాట్ సెక్యూరిటీ పరంగా అయినా, సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెసేజ్ సెక్యూరిటీ పరంగా అయినా, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, ఇమేజ్ ట్రాన్స్ఫర్, వీడియో ట్రాన్స్ఫర్ అన్నిటిలోనూ కూడా సో సిగ్నల్ యాప్ అన్నది మంచి ప్రతిభను అయితే కనబరుస్తుంది. ఇక్కడ అన్నిటిలోనూ కూడా సిగ్నల్ యాప్ ఓకే అని గ్రీన్ మార్క్తోనే ఉంది. సో వాట్సాప్లో లేని ఫీచర్స్ కూడా సిగ్నల్ యాప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మొత్తం 3 కంపేర్ చేసుకున్నట్లయితే కనుక వాట్సాప్ టెలిగ్రామ్ సిగ్నల్ యాప్ని 3 కంపేర్ చేసుకున్నట్లయితే ఓన్లీ సిగ్నల్ యాప్కి మాత్రమే చాలా ఎక్కువ సెక్యూరిటీ, అలాగే అధిక నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి.